Hello, hi friends. Welcome to our channel Car Driver Vlogs. Friends, ee roju ee video lo city traffic lo varsham padutunnappudu car driving ela cheyali ane dani gurinchi nenu konni adbhutamaina driving tips cheptanu ee video lo. So ee tips paatistu meeru driving varsham lo padutunnappudu city traffic lo driving aithe cheyavochu. So meeru matram video last tanka skip cheyakunda chudandi. Last tanka chusinatlayite meeku anni vivaralu clear ga ardham avutayi. ఓకే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మామూలు రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం వేరు, సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం వేరు. పైగా వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేయడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు మనకు ఏది సరిగా కనిపించదు, అందుకే అన్నీ గమనిస్తూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఓకే, మీరు ముందే డ్రైవింగ్ కంటే ముందే ఈ మిర్రర్స్ అయితే ఒకసారి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ అనేది ఈ కార్నర్లో, రైట్ సైడ్ ముందు సైడ్ ఉన్న డోర్ హ్యాండిల్ అనేది ఈ కార్నర్లో కనిపించాలి. సో సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్కిన హ్యాండిల్ అనేది, ఫ్రంట్ డోర్ హ్యాండిల్ ఈ కార్నర్లో మూలం మీద కనిపించేటట్టు సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకోవడం వల్ల సైడ్లో ఉన్న వ్యూ మొత్తం క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇలా సైడ్స్ చూస్తూ సెట్ చేసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మనం సిటీలో డ్రైవింగ్ చేసినప్పుడు ఈ సైడ్స్ చూడటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సేమ్ అదేవిధంగా సెంటర్ వ్యూ మిర్రర్కిన మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ కనిపించే విధంగా ఇలా అయితే మీరు సెట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిట్టింగ్ పొజిషన్, మీ సీట్ అనేది కరెక్ట్గా మంచి ఎక్కడైతే మీకు కరెక్ట్గా సెట్టింగ్ ఉంటుందో సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి ఈ సైడ్ మిర్రర్స్ అండ్ సెంటర్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఇవి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వర్షంలో సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు మనకు ఈ ముందు సైడ్ ఉన్న వ్యూ అంతా క్లారిటీగా క్లియర్గా కనిపిస్తానికి వర్షం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే బయటంగా తేమ, గాలిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల సో మనకు విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉండడం వల్ల మనకి ఇక్కడ అద్దం మీద ఫాగ్ వస్తుంది, లోపల మనకు ఫాగ్ కనిపిస్తుంది. ఫాగ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. సో ఇక్కడ మొత్తం క్లియర్గా క్లారిటీగా కనిపించాలంటే మీ యొక్క ఏసీ డైరెక్షన్ అనేది విండ్ స్క్రీన్కి ఏసీ డైరెక్ట్గా కొట్టేటట్టు ఇలా మీరు అయితే ఇక్కడ చూడండి సింబల్ ఉంది కదా విండ్ స్క్రీన్ అంటే ముందు అద్దానికి గాలి వస్తుంది ఏసీ అనేది. ఇది ప్రతి ఒక్క కార్లో ఉంటుంది ఈ ఆప్షను. సో ఇలా సింపుల్గా ఇలా లాస్ట్లో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్ టెంపరేచర్ అనేది ఇక్కడ ఉంటే బ్లూలో ఉంది చూడండి, ఇక్కడ ఎక్కువ కూలింగ్ వస్తుంది అన్నట్టు. సో ఎక్కువ కూలింగ్ కాకుండా మీడియం సెంటర్లో ఇక్కడ ఈ ప్లేస్లో వస్టర్డ్ పెట్టుకుంటే మనకు కొంచెం వేడి గాలిగినా వస్తుంది అన్నట్టు. సో ఇలా కొంచెం వేడి గాలి రావడం వల్ల మనకు తొందరగా ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. సో ఎక్కువ మొత్తం కూలింగ్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే సో ఆ ప్లేస్లో లోపల నుంచి కూలింగ్ ఎక్కువ చల్లటి గాలి రావడం వల్ల సో రౌండ్గా ఇక్కడ రౌండ్గా ఒక నాలుగు ప్లేసుల్లో అక్కడ ఫాగ్ వస్తుంది. సో ముందు సైడ్ అయితే మనకు క్లియర్గా అంత వ్యూ అనేది కనిపించదు. సో ఇలా ఏసీ యొక్క టెంపరేచర్ ఇలా సెంటర్లో సెట్ చేసుకోండి. ఏసీ డైరెక్షన్ అనేది ఇక్కడ విండ్ స్క్రీన్కి అద్దానికి పెట్టుకోండి. సో ఇది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఫస్ట్ డ్రైవింగ్ కంటే ముందు సెట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, సో ఇక్కడ మనకు ఏసీ అనేది ఎక్కువ అవసరం లేదు, ఒక్క పాయింట్లో సరిపోతుంది. కొంచెం ఎయిర్ వస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు వర్షం పడడం వల్ల చల్లగానే ఉంటుంది కాబట్టి మనకు ఒక పాయింట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాతకి మీరు ఇవన్నీ సెట్ చేసుకొని అప్పుడు డ్రైవింగ్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ అనేది వర్షం ఎంత వస్తే ఆ ప్రకారంగా మనమైతే వైపర్స్ పడాలి. ఇది ఫస్ట్ లెవెల్ 1, ఇది లెవెల్ 2, ఇంకా స్పీడ్ వస్తుంది, ఇది లెవెల్ 3. వర్షం ఎంత స్పీడ్గా పడుతుందో దాన్ని బట్టే సెట్ చేసుకోవాలి. మామూలుగా ఉంటే మామూలు, ఇంకా తక్కువ ఉంటే మామూలుగా ఒక ఫస్ట్ లెవెల్. అసలు కొంచెం అప్పుడప్పుడే పడుతుందంటే మనం జస్ట్ ఈ వైఫర్ లివర్ అనేది ఒకసారి ఇట్లా జస్ట్ ఇట్లా పైకి ఒకసారి అంటే ఒకసారి వైఫర్ వచ్చి మళ్ళీ ఎప్పుడైతే మనం అనేదాకా రాదు. సో ఇలా వైఫర్స్ అయితే వాడాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ క్లీన్ చేసానికి ఇలా మీరు అద్దం మీద నీరు అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ అనేది మన క్లియర్లో మనం బ్యాక్ సైడ్ ఉన్న మిర్రర్లో మనం ఇక్కడ సెంటర్ మిర్రర్ చూస్తే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు
డ్రైవింగ్ చేసినప్పుడు ముందున్న వెహికల్కి మీ వెహికల్కి ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా మెయింటైన్ చేయండి. దగ్గరికి అయినది ఉండొద్దు వర్షం పడుతున్నప్పుడు, ఎందుకంటే దగ్గరికి ఉంటే మనం అయితే కంట్రోలింగ్ చేయలేము. ముందు వెహికల్ ఏదైనా సడన్గా బ్రేక్ కొట్టినగినా మన వెహికల్ అనేది కంట్రోల్ కాదు, మనం వెళ్ళి ఆ కార్కి గుద్దడం అనేది జరుగుతుంది. సో ఇలా ఖచ్చితంగా మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే చాలా బెటరు. ఇలా హెవీగా బాగా రెయిన్ పడుతున్నప్పుడు సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఈ డివైడర్ పక్కన అయితే ఉండొద్దు. సో ఇక్కడ మీరు సింపుల్గా సెంటర్ లైన్లో డ్రైవింగ్ చేస్తాను ట్రై చేయండి. సెంటర్ లైన్ అయితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది, వాటర్ కింద ఎక్కువ నిలవదు కాబట్టి సెంటర్ లైన్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం యూటర్న్ చేయాలి. సో యూటర్న్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ రైట్ సైడ్ మీరు చూసిన తర్వాతకి ఏ వెహికల్స్ వస్తున్నాయని గమనిస్తూ ఇక్కడ రైట్ సైడ్ ఇండికేటర్ వేసి ఇక్కడ డివైడర్కి మన వెహికల్కి 3 ఫీట్ అయితే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేసిన తర్వాతకి ఇక్కడ యూటర్న్ చేసే దగ్గర ఇక్కడ కార్నర్కి డివైడర్కి మన ఇది రైట్ సైడ్ మిర్రర్ హెడ్జి ఆ డివైడర్ యొక్క హెడ్జి సమానంగా ఉన్న తర్వాతకి ఇక్కడ మీరు సింపుల్గా రైట్ టర్న్ అయితే స్టీరింగ్ అనేది ఫుల్ తిప్పేయండి. తిప్పేసి యూటర్న్ చేసినప్పుడు సైడ్లో నుంచి గ్యాప్ ఉన్నట్టయితే బైక్ వాళ్ళు దూరడానికి ట్రై చేస్తుంటారు, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ యూటర్న్ చేసేటప్పుడు తొందరపడద్దు, నిదానమే ప్రధానం. ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ చాలా జాగ్రత్తగా యూటర్న్ అయితే చేయాలి. అండ్ వర్షం పడుతున్నప్పుడు హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు అందరికీ తొందర ఎక్కువ ఉంటుంది, వర్షం పడుతుంది కదా అని తొందర వెళ్తానికి అందరు ట్రై చేస్తుంటారు. సో మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ వ్యూ మిర్రర్ గమనిస్తూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. సో వెహికల్స్ బైక్ వాళ్ళకి దూరిపోతుంటారు, ఇంకొకటి ఆటో వాళ్ళకి చాలా స్పీడ్గా ముందుకు సడన్గా వచ్చి బ్రేక్ కొట్టడం, రైట్ సైడ్ వెళ్ళడం, లెఫ్ట్ సైడ్ వెళ్ళడం, ఇండికేటర్ అస్సలు వాడరు. సో ఆటో వారికి చాలా దూరంగా ఉండడం చాలా బెటరు. ఇలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ స్లోగా డ్రైవింగ్ చేయాలి వర్షం పడుతున్నప్పుడు. వర్షంలో డ్రైవింగ్ చేసినప్పుడు మాటికైతే మనం లైన్స్ అనేది అస్సలు క్రాస్ కావద్దు, ఎందుకంటే సైడ్లో ఉన్న వెహికల్స్ అనేది వర్షం కారణంగా వాటర్ నిలిచి ఫాగ్ వల్ల వర్షం లేనప్పుడు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో వర్షం పడుతున్నప్పుడు మనకైతే అంత క్లారిటీగా కనిపించదు. కాబట్టి మీరు ఒకటే లైన్లో డ్రైవింగ్ చేస్తానికి ప్రయత్నించండి, మిడిల్ లైన్ ఆర్ లాస్ట్ లైన్, డివైడర్ లైన్ డివైడర్కి పక్కకైతే డ్రైవింగ్ చేయొద్దు. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు రైట్ సైడ్ డివైడర్ అనేది సరిగా కనిపించదు మనకు. సో మనం డివైడర్ని గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు రైట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది వర్షం పడుతున్నప్పుడు అంత క్లారిటీగా తెలియదు, కనిపించదు. కాబట్టి సెంట్రల్ లైన్లో డ్రైవింగ్ చేస్తానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఇలా ఆటోల వెనకాల అస్సలు మనమైతే ఉండొద్దు, ఆటో వాళ్ళు చాలా డేంజర్గా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తుంటారు. ముందు ఎవరు చేయి చాపినా సడన్గా అక్కడనే అదే ప్లేస్లో ఆపుతుంటారు. సో మనం వాళ్ళ వెనకాల ఉంటే మనం ఇమీడియట్లీ వెహికల్ని గుద్దడం జరుగుతుంది. సో అందుకోసమే వీలైనంత వరకు ఆటోస్ అండ్ ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, ఆర్టీసీ బస్సుల వెనకాలకి అస్సలు ఫాలో అవ్వద్దు. అండ్ మీరు కొత్తగా ఫస్ట్ టైం సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మీరు స్పీడ్ అనేది ఎక్కువగా వెళ్ళకపోవడం చాలా బెటరు. ఇక్కడ మీరు 40, 50, 60 లోపే డ్రైవింగ్ చేస్తానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఆల్రెడీ మనకు ట్రాఫిక్ ఉంటుంది కనుక ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అయితే ఉండదు. సో వర్షంలో ఇంకా కొంచెం స్లోగా డ్రైవింగ్ చేస్తే చాలా బెటరు. మీకు హెవీగా బాగా రెయిన్ పడుతుంది అనుకోండి, మీరు ఖచ్చితంగా ఇక్కడ హజర్ లైట్ అని ఉంటుంది, 4 ఇండికేటర్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడ సింబల్ ఇక్కడ సింబల్ ఉంటుంది, 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి ఈ బటన్ ఆన్ చేస్తే. సో మీరు సింపుల్గా ఈ బటన్ అనేది ఆన్ చేసుకోండి, ప్రతి ఒక్క కార్లో ఇలా సింబల్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ ఈ సింబల్ వేయడం వల్ల 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. మనం వెనకాల వస్తున్న వెహికల్కి మనం ముందు ఉన్న వెహికల్ ఇలా ఇండికేటర్స్ ఆన్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల మనకు క్లియర్గా వాళ్ళైతే తెలుసుకుంటారు ముందు ఒక వెహికల్ వెళ్తుంది సో ఇండికేటర్ ఆన్ చేశారని. వాళ్ళైతే ముందు నుంచే జాగ్రత్తగా వాళ్ళు సైడ్ తీసుకోవడం, వెనకాల రాకుండా కొంచెం దూరంగా ఫాలో అవ్వడం అలా చేసుకుంటారు, అలా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ఇండికేటర్ అయితే ఆన్ చేసుకోండి. మామూలు వర్షం పడుతుంటే ఆన్ చేయడం అవసరం లేదు, బాగా హెవీగా రెయిన్ పెడుతున్నప్పుడు, హెవీగా రెయిన్ పడుతుంటే మీరు గమనించి ఉంటారు ప్రతి ఒక్కరు కార్ కానివ్వండి, బస్సు కానివ్వండి, లారీలు కానివ్వండి, ఎవరైనా ప్రతి ఒక్కరు ఇలా ఇండికేటర్స్ ఆన్ చేస్తూ డ్రైవింగ్ అనేది చేస్తుంటారు. హైవేలో అయినా సరే, ఈవెన్ సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నా సరే హెవీగా రెయిన్ పడుతున్నప్పుడు ఇలా ఇండికేటర్స్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి.
మీరు సపోజ్ ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, ముందు మీరు ముందే లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడండి, ఏ వెహికల్ చూస్తున్నాయో చూసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అనేది ఆన్ చేసుకొని సైడ్ మిర్రర్ గమనిస్తూ మనం ఇక్కడ సింపుల్గా లెఫ్ట్ టర్న్ అనేది తీసుకోవాలి. మీరు ప్రతిసారి లైన్ మారాలన్నా అండ్ రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలన్నా, రైట్ టర్న్ తీసుకోవాలన్నా, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా, యూ టర్న్ చేయాలన్నా ఖచ్చితంగా మీరు ఈ మిర్రర్స్ చూసిన తర్వాతకే ఏ వెహికల్ మనకు సైడ్లో లేదు అనుకున్నప్పుడే మనం రైట్ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ యూ టర్న్ కానీ చేయాలి. తొందరపడి మనం లైన్స్ అనేది అస్సలు క్రాస్ కావద్దు సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనకు సైడ్లోనే గ్యాప్ లేకుండా వెహికల్స్ అనేది మన పక్క పక్క నుంచే వస్తుంటాయి. ఇలా మీరు సైడ్ చూడకుండా మీరు సడన్గా రైట్ కానీ లెఫ్ట్ కానీ ఖచ్చితంగా ఆ వెహికల్స్కి తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసమే మీరు ఖచ్చితంగా మిర్రర్ చూస్తూ ఇండికేటర్ ఆన్ చేసి ఇలా రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోవడం కరెక్ట్ పద్ధతి. అండ్ సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని ప్లేస్లలో ఎక్కువగా వాటర్ వచ్చి వాటర్ అనేది రోడ్డు మీద నిలుస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ముందు వెళ్తున్న వెహికల్ అనేది గమనించండి. సో ఆ వెహికల్ ఎలా వెళ్తుంది, ఆ వెహికల్ అనేది వెళ్తుంటే మనం ఎంతవరకు అయితే వాటర్ లెవెల్ ఉంది, ఆ వెహికల్ సేఫ్గా ఎలా వెళ్తుంది అని ఆ వెహికల్ టైర్స్ గమనించండి. ఆ వెహికల్ వెళ్తుందంటే దాని వెనకాల్లో వెళ్తుందంటే మీరిగిన ఆ వెహికల్ వెనకాలో వెళ్తూ ఫాలో అయినట్టయితే మనం వాటర్లో ఎక్కువ ఎక్కడ వాటర్ గుంత ఎక్కువ ఉంది, ఎక్కడ సేఫ్గా ఉంది, ముందున్న వెహికల్స్ ఏ ప్లేస్లో ఏ రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాయా, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాయా అని తెలుస్తుంది. సో దాని ప్రకారంగా మీరు సింపుల్గా మాన్యువల్ కార్ నడుపుతున్నట్టయితే ఫస్ట్ గేర్ వేసుకోండి. వర్షం నీటిలో ఎప్పుడైనా స్పీడ్గా వెళ్ళొద్దు. సో స్లోగా సెకండ్ గేర్ కానీ ఫస్ట్ గేర్ కానీ వేసుకొని ముందున్న వెహికల్స్ గమనిస్తూ మీరు చాలా జాగ్రత్తగా కొంచెం వాటర్ ఎక్కువ దగ్గర ఉన్నప్పుడు ఇలా వాటర్ నుంచి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు ఒక్కసారి ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ వేసుకున్న తర్వాతకి ఎక్సలేటర్ మీద కాల్ అనేది తీయొద్దు. లైట్గా ఎక్సలేటర్ ఇస్తూనే ఉండాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉన్న దగ్గర మనం ఎక్సలేటర్ డౌన్ చేసినట్టయితే వెనకాల సైలెన్సర్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నాయంటే వాటరు లోపలికి సైలెన్సర్కి వాటర్ వెళ్తుంది. సో ఇలా ఎక్సలేటర్ ఇవ్వడం వల్ల లోపల నుంచి ఇంజన్ నుంచి ప్రెషర్ అనేది బయటకే వస్తుంది. సో ఆ ప్రెషర్ వల్ల వాటర్ అయితే రానియదు లోపలికి. ఇది ఓన్లీ వాటర్ అయితే ఎక్కువ ఎక్కడ నిలుస్తుందో, సపోజ్ ఆ వాటర్ నుంచి వెళ్ళాలనుకున్నప్పుడే ఇది వాడాలి, మామూలుగా అయితే అవసరం ఉండదు, నార్మల్గా వెళ్తే సరిపోతుంది. సో ఇలా ప్రతి ఒక్కటి అన్నీ గమనిస్తూ సైడ్స్ చూస్తూ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ బ్యాక్ సైడ్ మిర్రర్స్ ఇలా ప్రతి ఒక్కటి గమనిస్తూ మీరు సిటీ ట్రాఫిక్లో వర్షం పడుతున్నప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పినన్నీ పాటించాలి, స్లోగా వెళ్ళకూడదు అండ్ ఒక వెహికల్కి ముందున్న వెహికల్కి మన వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సెంటర్ లైన్లో ఎల్లప్పుడూ డ్రైవింగ్ చేయడం చాలా బెటరు. అండ్ మీరు రైట్ టర్న్ చేయాలన్నా లెఫ్ట్ టర్న్ చేయాలన్నా లైన్స్ మారాలన్నా ఇలా మిర్రర్స్ చూస్తూ వెహికల్స్ని గమనిస్తూ లైన్స్ క్రాస్ కావాలి. వర్షం హెవీగా ఉన్నప్పుడు హజర్ లైట్ 4 ఇండికేటర్స్ ఆన్ చేసుకోవాలి, అదేవిధంగా హెడ్ లైట్స్ కింద ఆన్లో పెట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి అన్నీ గమనిస్తూ మీరు సిటీ ట్రాఫిక్లో ఖచ్చితంగా ఏ భయం లేకుండా మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు మాన్యువల్ కార్ నడిపినా ఆటోమేటిక్ కార్ నడిపినా ఏ కార్ నడిపినా సరే ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఇవన్నీ పాటిస్తూ ఖచ్చితంగా మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు. అండ్ వెహికల్ పూర్తిగా ఆగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ గేర్లో మూవ్ చేసాను ట్రై చేయండి, సెకండ్ గేర్లో మూవ్ చేయొద్దు. అండ్ స్పీడ్ బ్రేకర్ ఉన్న దగ్గర, వాటర్ గుంతలు ఎక్కువ ఉన్న దగ్గర చాలా నెమ్మదిగా స్లోగా వెళ్ళండి. ముందున్న వెహికల్స్ని గమనించండి, వాళ్ళు సిగ్నల్ రైట్ ఇండికేటర్ ఇస్తున్నారంటే వారు రైట్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు సింపుల్గా లెఫ్ట్ సైడ్ మీరు చూసి మన లెఫ్ట్ సైడ్ అయితే రావచ్చు. అండ్ వర్షంలో మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరైనా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్నారంటే మనం ఖచ్చితంగా ఆగిపోవాలి, ఎందుకంటే వర్షంలో తడుస్తుంటారు వారు. సో వారికి తొందర ఎక్కువ ఉంటుంది, ఆగకుండా వస్తుంటారు. సో మనమే అన్నీ చూసుకొని స్లో కావాలి, వాళ్ళు మళ్ళీ రోడ్డు క్రాస్ చేసినాక మళ్ళీ మనమైతే వెళ్ళవచ్చు. మన ముందున్న వెహికల్కి వెనక సైడ్ ఉన్న బంపర్కి సమానంగా మన ఎడ్జ్కి సమానంగా ఆపుకున్నట్టయితే ముందు డిస్టెన్స్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈ విధంగా నేను సేఫ్ డిస్టెన్స్లో ఆపాను. మన బ్యానెట్ యొక్క ఎడ్జి ముందు కారు యొక్క బంపర్ పైన ఎడ్జి భాగానికి. ఇలా ప్రతిసారి మీరు ఒక కారు వెనకాల ఆపాలంటే ఇలా చూసుకొని ఆపాలి.
అండ్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు సింపుల్గా మీరు మాన్యువల్ కార్ నడిపినా ఆటోమేటిక్ కార్ నడిపినా ఇలా న్యూట్రల్లో పెట్టుకోండి. సో న్యూట్రల్లో పెట్టుకోవడం వల్ల మనకు కార్ అనేది ముందుకెళ్ళదు. ఇలా చేయడం వల్ల ఫ్యూల్ కన్జంప్షన్ కొంచెం మైలేజ్ కింద ఎక్కువగా వస్తుంది. మళ్ళీ మూవ్ చేయాలంటే ఖచ్చితంగా కార్ మొత్తం ఆగి ఉన్నప్పుడు మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేయాలి, అండ్ ఆటోమేటిక్ కార్ అయితే డీ మోడ్లో డ్రైవింగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ మనకు సిగ్నల్ వచ్చిన తర్వాతకి మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్లో మీరు స్లోగా 3 స్టెప్స్ తీసుకోండి, ఒకటేసారి వదలొద్దు క్లచ్ అనేది. 1, 2, 3 అని అలా మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు గమనించి మీరు క్లచ్ అనేది స్లోగా రిలీజ్ చేస్తే మన వెహికల్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి గమనిస్తూ ముందు ఉన్న వెహికల్కి మన వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్లోగా డ్రైవింగ్ చేయండి. చాలా అద్భుతంగా మీరైతే డ్రైవింగ్ అయితే చేయొచ్చు సిటీలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వర్షం పడుతున్నప్పుడు బిగినర్స్ అనేది ట్రాఫిక్లో సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి మొత్తం అన్నీ నాకు తెలిసిన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్పాను. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.